హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ కొలువుల భర్తీకి రాస్తా సాఫ్ కోర్టు కేసులు ఎన్నున్నా ముందుకే యూపీఎస్సీ గోవా తీర్మానం వరకు నియామక ప్రక్రియ కట్ ఆఫ్ పైన కమిషన్ కసరత్తు ఎస్టీలకు నలభై ఐదు నుంచి లోపు ఓసీలకు అరవై నాలుగు వరకు ఛాన్స్ ఫిలిమ్స్ రాసింది రెండు లక్షల ఎనభై ఆరు వేల ఇరవై ఒక్క మంది మెయిన్స్కు ఇరవై ఐదు వేల నూట యాభై మంది రాయబోతున్నారంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది కేసులు ఎన్నున్నా ఉద్యోగాల భర్ భర్తీ ప్రక్రియ ఆగదంటున్నది తెలంగాణ ప్రభుత్వం ఇందుకు యూపీఎస్సి గోవా తీర్మానాన్ని బేస్ చేసుకు బేస్ చేసుకున్నది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులకు టెన్షన్ అవసరం లేదన్నమాట ఇది ఇలా ఉండగా కట్ ఆఫ్ మార్కులపైన ఓ క్లారిటీ వచ్చింది ప్రిలిమ్స్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఎంపిక చేయనున్నట్టు ఇదివరకే టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ మేరకు మూడు పాయింట్ ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకోగా రెండు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది పరీక్ష రాశారు వీరిలో ఇరవై ఐదు వేల నూట యాభై మంది అర్హత సాధించనున్నట్టు ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కోర్టు కేసులు ఎన్నున్న ముందుకే యూపీఎస్సి గోవా తీర్మానం మేరకు నియామక ప్రక్రియ కటాఫ్ పైన కమిషన్ కసరత్తు ఎస్టీలకు నలభై ఐదు నుంచి యాభై లోపు ఓసీలకు అరవై ఆరు వరకు ఛాన్స్ ఫిలిమ్స్ రాసింది రెండు లక్షల ఎనభై ఆరు వేల ఇరవై ఒక్క మంది మెయిన్స్కు ఇరవై ఐదు వేల నూట యాభై మంది రాయబోతున్నారంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక కట్ పై కసరత్తు వేల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు మొత్తం మూడు లక్షల ఎనభై వేల ఎనభై రెండు మంది అప్లై చేసుకున్నారు ఇందులో ప్రాథమిక పరీక్ష రాసింది మాత్రం రెండు లక్షల ఎనభై ఆరు వేల ఇరవై ఒక్క మంది రాశారు వీరిలో మెయిన్స్కి ఇరవై ఐదు వేల నూట యాభై మంది అర్హత సాధించనున్నట్టు ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది గోవా తీర్మా తీర్మానంతో భర్తీ మరోవైపు గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర పోస్టులను వెం కోర్టు కేసుల ఆందోళన అభ్యర్థులను వెంటాడుతుంది ఇలాంటి వాటి కోసం రెండు వేల పంతొమ్మిదిలో యూపీఎస్సి ఒక స్పెషల్ తీర్మానాన్ని అమలులోకి తీసుకువచ్చింది యూజీసీ రెండు వేల పంతొమ్మిది గోవా తీర్మానం ప్రకారం కోర్టు కేసులు ఎన్నున్నా నియామక ప్రక్రియ ఆపాల్సిన పని లేదు దీని ప్రకారం ఇప్పటి వరకు యూపీఎస్సి ఒకవైపు కోర్టు కేసులున్నా మరోవైపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసుకోనున్నది అది ఫార్ములాను రాష్ట్రాలు కూడా పాటించాలని ఈ తీర్మానంలో నిర్ణయించారు ఉదాహరణగా ఏపీలో రెండు వేల ఇరవైలో జరిగిన గ్రూప్ వన్ పరీక్ష మీద కూడా అనేక కేసులు ఉన్నాయి అయినా భర్తీ నియామకాలు పూర్తయ్యాయి అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు దాదాపు మూడు నెలల నుంచి వారంతా విధుల్లో ఉండి వేతనాలు కూడా తీసుకుంటున్నారంటూ ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ